సింహపురి. నా నెల్లూరు. నేను తిరిగిన ట్రంక్ రోడ్డు, నేను తిరిగిన నర్తకీ సెంటర్. ఎప్పుడు నెల్లూరులో ఇంత ఉద్వేగం, ఇంత గుండె పగిలేలా గుండె లోతుల్లో నుంచి ఇంత అపూర్వమైన స్వాగతం, ప్రేమాభిమానం మీరు మాకు చూపిస్తారని నేను కల్లో కూడా ఊహించల. తరం మారుతోంది, కొత్త తరం వస్తోంది అనడానికి సంకేతం ఇదే. ఆడపడుచులు, పెద్దవాళ్ళు, యువత అందరూ ఈరోజు మా బయటకు వచ్చారు. నేను మీకు మాట ఇస్తున్నా, కొత్త ప్రభుత్వం వస్తోంది, కూటమి ప్రభుత్వం వస్తోంది. మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి, మీకు బంగారు బాట వేయడానికి, మీకోసం పోరాటం చేయడానికి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబడటానికి నేను ఇక్కడే పొలిటికల్ పార్టీ పెట్టాను అంటే దానికి విఆర్ కాలేజ్లో కానీ, దర్గామెట్లో సెయింట్ జోసెఫ్స్లో చదువుకున్నా కానీ రెండే నేర్చుకున్నా. ఒకటి దేశభక్తి, రెండు తప్పు జరిగితే కొండపల్లి సీతారామయ్య గారు మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా బయటకు వచ్చి గొంతిప్పి మాట్లాడటం. మన రామచంద్రారెడ్డి గారిది ప్రజా వైద్యశాల ఉంది, పుచ్చలపల్లి సుందరయ్య గారిది పోరాట స్ఫూర్తి ఉంది. ఇవన్నీ ఇక్కడే లో అర్థం చేసుకున్నాం, స్ఫూర్తిని తీసుకున్నాం. నేను ఫతేఖాన్పేటలో మనకి మూలాపేట, రంగనాయకులపేట ఇవన్నీ నాకు బంధవరకు, సంతపేట ఇవన్నీ తిరిగిన వాడిని. నాకు ఈ రోజున మీకు మాట ఇస్తున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నారాయణ గారు కానీ బలమైన మెజారిటీతో గెలిపించి నేను మన జనసేన నాయకులకి, జనసేన మద్దతుదారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నా, మన బలం కూటమి బలం. మనం నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతోటి ఏర్పడిన రోజున మీరు చెప్పండి, గుండా ప్రభుత్వాలకి భయపడాలా? గుండా ప్రభుత్వాలకి భయపడాలా? మనం ఆత్మగౌరవం తీసే వ్యక్తులకు భయపడాలా? మనం వైఎస్ జగన్కి భయపడతామా? మనం సింహపురి ఇది, గుండె లోతుల్లో నుంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురి ఇది. బలంగా నిలబడతాం, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. నిలబడతాం, నిలదొక్కుకుందాం, అవినీతి కోటలు బద్దలు కొడతాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, నారాయణ గారికి నాలుగు దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాజకీయ దురందరులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగు మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు నమస్కారం పెట్టుకుంటే ఎందుకుంటారమ్మా, మీకు కూడా నాకు నమస్కారం, మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, వీర మహిళలకి, యువతకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆరాధించే కవి, నేను అనుక్షణం గొంతు అయిన కవితల్ని నా గొంతులోంచి పలికించే కవి, పేరుకి గుంటూరు శేషేంద్ర అయినా, పుట్టింది నెల్లూరులో. అలాంటి శేషేంద్ర గారు ఇదే ట్రంక్ రోడ్లో మన ఫతేఖాన్పేట నెల్లూరు నుంచి మా అమ్మమ్మ గారి ఇల్లు మూలాపేటలో కానీ, స్టోన్ హౌస్పేటలో కానీ మా బంధువులందరి ఇందకి నడిచి వెళ్ళేటప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని, నాకు ఏమవ్వాలి పెద్ద అయితే తెలిసేది కాదు, ఏమవ్వాలి. అప్పటికి అన్నయ్య చిరంజీవి గారు ఇంకా పెద్ద హీరో కూడా కాదు. ఇది నేను చెప్పేది 6th 7th, ఇందాక ఎత్తుకుతున్నా. నేను పెరిగిన నెల్లూరు ఎక్కడా ఈ భవంతుల మధ్యలో ఎత్తుకుతా ఉన్నా, కనిపించలా.
ఇందాక ట్రంక్ రోడ్ వచ్చి శ్రీరామ డిపో చూడగానే గుర్తొచ్చింది, ఓ ఇది నేను పెరిగిన నెల్లూరు అని. నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నపాటి ఆసరా మనకి ఇంట్లో ఒకళ్ళు కూర్చొని అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో మన మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది ఆర్యవైశ్య సమాజానికి సంబంధించి మనకి వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటామని. అలాంటి వైశ్య కులానికి చెందిన నాకు తెలియదు నా స్నేహితుడు నాకంటే సీనియర్, ఇదే ట్రంక్ రోడ్లో భవానీ బుక్ సెంటర్లో ఒక పుస్తకాల షాప్ ఉండేది. శ్రీరామ బుక్ డిపోలో నాకు దొరకని సోషల్ ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్నీ ఎత్తుకుతూ ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డారంటే ఈరోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం. ఏం చేయలేదు నాకు, నా పుస్తకాల షాప్లో నువ్వు చదువుకో ఫ్రీగా అని. నేను కాలేజీకి వెళ్ళా మధ్యాహ్నాల పుట్టిన నవ్విఆర్ కాలేజ్, ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళి పుస్తకాల షాప్లో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని. పాలిటిక్స్, సోషల్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని. ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడిందంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు, కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గుండా ప్రభుత్వానికి, ఒక గుండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయుతనిచ్చింది. నేను ప్రత్యేకించి పెట్టి పొట్ల నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ ఉన్న యువత అందరికీ, ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు. మనం ఎలా మనల్ని మనం ఎలా మలుచుకుంటామో, మనల్ని మనం ఎలా మలుచుకుంటామో. చిన్నప్పుడు మా నాన్న ఫతగన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవాడు, నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావని. యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. మీరు ఏమనుకుంటారో అది అవుతారు. మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో, ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి. మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్లాగే అవుతారు. మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన దారిలో వెళ్తారు. నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం, సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని. అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను, నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్లో మొన్న ఈ మధ్యన మనకి ఓ మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్లో ఒకటే చెప్పా, ఈ దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో నిండిన యువత మీరు. మీరే భవిష్యత్తు ఈ దేశానికి, మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు. మీకు కనుక సరైన 2047లో మన మిత్ర చంద్రబాబు గారికి కూడా చెప్పా, మీరు 90-90 చివరిలో మీరు విజన్ 2020 అంటే నేను చూస్తూ ఉండేవాడిని, ఎప్పుడు 2020 వస్తుంది, ఏం జరుగుద్దని చూసేవాడిని. ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ, మాదాపూర్ సిటీ చూస్తుంటే, ఆ అభివృద్ధి చూసి అన్ని ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకరు ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి. జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము తరం కాదు, 2 తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం. మోదీ గారు 2047కి ఆలోచిస్తూ ఉన్నారు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్ర, ఆంధ్రలో భాగం భవిష్యత్తు మీరే, సింహభాగం మీరే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలన్నదే. నేను ఎందుకు తగ్గాను, ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను, మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే నేను ఒక్కడి శక్తి సరిపోదు. 5 కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలామంది కదిలి రావాలి. రాజకీయ దురంధరులు వ్యవస్థను నడిపి
పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను, నేనున్నాను. ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరూ అందరి అనుభవం పని మనకు పనిచేస్తుంది. అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి, ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మనకి ఎన్ని పట్టుమని 2 వారాలు కూడా లేదు. ఈరోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడున్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి, 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపు పొద్దున 18 ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. కళ్ళు తిరిగితే కాలం గిరం తిరిగిపోద్ది. నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది. 2019 జగన్ వచ్చి కాలం గిరం తిరిగి 5-7 సంవత్సరాలు అయిపోయింది. కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తాను, సిపిఎస్ రద్దు చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాను, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి 1300 కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలకు వేశాడు, తీయడానికి 1000 రూపాయలు, ఇంకో 1000 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు. 1300 కోట్లు రంగులు వేయడానికి, 1000 కోట్ల రంగులు తీయడానికి వేశాడు. అదే డబ్బు మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు చేసినా ఎంత అద్భుతంగా ఉండేది. మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం. చంద్రబాబు గారు, నేను, ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి, మన జన సైనికుల పోరాట పటిమ కావాలి, తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి. మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని, కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. కానీ బాధ్యత మీదే. నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు, మేమందరం ఎలా అడుగుతున్నాం, దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం, మా భవిష్యత్తు కోసం కాదు. నాకేమైనా తక్కువ మీరు చెప్పండి, చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు. కానీ జగన్ ఎలా అడుగుతాడు, సిద్ధం అంటాడు, నాకు ఓటేయండి అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడేంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు, మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్దా లేదా? వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు, భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్, పద్ధతిగా అడుగు. 2019 ఇలాగ అడిగావా, ఇలా ఓటేయమని అడిగావా, బెదిరించావా? ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు, ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల, ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల. ఇది నేను ఇక్కడ పెరిగినోడ్ని, క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే, గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది. కానీ మనం వెళ్ళును కొనిపోయాం చెట్టుల్లాగా. తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం. మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం? ఈ నది, మన పెన్నా నది, ఈ నేలను విడిచి, సింహపురిని విడిచి పారిపోతా? కష్టాలు వచ్చినప్పుడు పారిపోతా సింహ పెన్నా నది? కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపోవు. ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల మనదే, మన సింహపురై మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను కొంత చిత్తం మరడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండా కూడా తప్పకుండా ఉంటుంది.
మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరీ మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, నా అన్నదమ్ములకి, నేను పెరిగిన నా నెల్లూరుకి, నేను పెరిగిన నా నెల్లూరుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.